ఇవాళ 7వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. ఉదయం 10 గంటలకు శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గతంలో పెట్టిన ఓటాన్ అకౌంట్కు ఇవాళ చివరి తేదీ. అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదానికి ఇవాళ తప్పనిసరి. ఇక ఉభయ సభల ఆమోదం తర్వాత గవర్నర్కి బిల్లు చేరుతుంది. దేశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ మనకి అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి డీటెయిల్స్ అందిస్తారు. విక్రమ్, ఇవాళ 7వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరగబోతుంది, డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగబోతుంది, ఆ తర్వాత ఆమోదం తెలపనున్నాయి. ఉభయ సభల్లో కూడా ఈ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఆమోదం ఈరోజు జరగడం తప్పనిసరి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి ఈరోజు చివరి తేదీ కావడంతో ఈరోజు బడ్జెట్ ఆమోదం పొందడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో కూడా ఈరోజు బడ్జెట్పై చర్చ ఇదే రోజు జరుగుతుంది. ఇదే రోజు మంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్గ వివరణ కూడా పూర్తిగా ఈరోజు పూర్తి చేయబోతున్నారు. బడ్జెట్ ఆ తర్వాత ఆమోదం పొందిన తర్వాత నేరుగా ఈ బిల్లు గవర్నర్కు చేరనుంది. మొత్తంగా ద్రవ్య వినిమయ బిల్లుపై ఈరోజు ఉభయ సభల్లో కూడా చర్చ జరిగి ఆమోదం పొంది ఆ తర్వాత గవర్నర్కు బిల్లు పంపబోతున్నారు. మనం చూసుకోవచ్చు ఈరోజు దాంతోపాటు ఎనర్జీ డెవలప్మెంట్ మీద యాన్యువల్ రిపోర్ట్ను బట్టి విక్రమార్క విడుదల చేయబోతున్నారు. అదేవిధంగా హ్యాండ్ క్రాఫ్ట్స్ మీద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభలో మాట్లాడబోతున్నారు. మొత్తంగా 7వ రోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బడ్జెట్ సంబంధించి ఉభయ సభల్లో శాసన మండలిలో శాసనసభలో కూడా బడ్జెట్ ఆమోదం పొందబోతుంది. దానికి సంబంధించి ఈరోజు ఉభయ సభల్లో కూడా చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. శాసన మండలి శాసనసభ మరి కాసేపట్లో 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. సభకు సంబంధించి హ్యాండ్క్రాఫ్ట్కు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరణ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఎనర్జీ డెవలప్మెంట్ దానికి సంబంధించి మంత్రి బట్టి విక్రమార్క దానికి సంబంధించి యాన్యువల్ రిపోర్ట్ను వార్షిక నివేదికను విడుదల చేయబోతున్నారు. మొత్తంగా 7వ రోజు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి బడ్జెట్కు ఈరోజు ఆమోదం తెలపడం తప్పనిసరి కావడంతో ఈరోజు ఆమోదం పొందబోతుందని చెప్పుకోవచ్చు. కార్తీక్, థ్యాంక్ యూ విక్రమ్.